క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా కృషి చేయాలని డీసీసీబీ డైరెక్టర్ టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సంస్థాగత ఎన్నికల పరిశీలకుడు వెంకటయ్య అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం పెద్దచెప్పాల గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా మంత్రి హరీష్ రావు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీపీ సాయిలు జెడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మీలింగం ఏఎంసీ చైర్మన్ సత్యనారాయణల సమక్షంలో మండల అధ్యక్ష నియామకంతో పాటు కార్య టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా మంచి సీనియర్ నాయకులు మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి గతంలో కూడా అన్ని మన టీడీపీలో కూడా చాలాసార్లు ఆయన పార్టీ పైన చేసిండు మంచి అనుభవం ఉన్నది మన మిద్దొడ్డి మండలాన్ని సవ్యంగా నడిపించుకోబోతారని చెప్పి అంజిరెడ్డి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది మరి అంజిరెడ్డికి వారి కార్యవర్గానికి అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఏది ఏమైనా ఆరుగురు పోటీ పడ్డరు పార్టీ ప్రెసిడెంట్ కోసం మా యొక్క టిఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణల పార్టీ అందర్ని కూడా సమీకరించుకున్నాం వారికి కూడా ఆశించి రాని వారికి కూడా నేను ఒకటే ఒక విజ్ఞప్తి చేస్తున్నా పార్టీ అనేది పెద్ద సముద్రం లాంటిది ఎప్పుడు మీరు మర్చిపోదు మీకు కూడా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు ఇచ్చి పెద్దమైన గౌరవంతో లేక పంజేస్తన్న గౌరవంతోనో ఏదో మొత్తానికి మాత్రం నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అందరికి కూడా ప్రత్యేకంగా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నుంచి మొదలుకొని నాయకుల వరకు కూడా అందరికి కూడా మన నన్ను ఏ విధంగా అయితే పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకున్నారో నా మీద పార్టీకి సేవ చేస్తానే ఉద్దేశంగా ఎన్నుకున్నందుకు నేను కూడా అందరి ఆశీస్సులతోని మంత్రివర్యులు మరి శ్రవణ గారిని మరి అదే విధంగా ప్రభాకర్ రెడ్డి గారు కూడా వారి యొక్క అండదండలు నా మీద ఉంటాయి నేను కూడా మండలానికి అన్ని విధాల చిన్న చిన్న కార్యకర్త నుండి పెద్దవారికి కూడా సేవ చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అందరి ముందు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను.